నమస్కారం అండి. ఈరోజు అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం అబద్ధాలని తన పెద్ద గొంతుతోటి ప్రజలకు చెప్పి నమ్మించాలనే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అబద్ధాల రాంబాబు, ఈరోజు నువ్వు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ప్రజలందరూ చూసి సిగ్గుతో తలంచుకుంటారనే సంగతి, నువ్వు మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే తెలిసిందనే సంగతి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. దళితుల గురించి నువ్వు ఏదేదో మాట్లాడుకొచ్చావు. నేను ఇంకొకసారి దళితుల గురించి మాట్లాడబోయే ముందు నీకు ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను. ఏ రోజు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అనే ఒక పెద్ద గొంతేసుకొని ఒక అభూత కల్పనతోటి మీరు సృష్టించినటువంటి మాటల్ని పదే పదే సార్లు చెప్పి ఒక నిజం చేయాలనే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. వైసీపీ నాయకులకి చెప్తా ఉన్నా, మీరు నీతికి గనక పుట్టుంటే రెండోసారి చంద్రబాబు నాయుడు గారిని దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్నాడనే విషయాన్ని మాట్లాడరని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి విషయం ఏంటంటే దళితులు ఇంకా ఎనగబడి ఉన్నారు, దళితుల్లో ఆర్థిక అభివృద్ధి లేదు, వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందాల్సినటువంటి పరిస్థితి చాలా ఉంది, అలాంటి ఆర్థిక అభివృద్ధి లేకుండా అభివృద్ధి లేనటువంటి దానిలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని ఒక మాట మాట్లాడితే దాన్ని దళితుల్లో ఎవరు పుట్టాలని మాట్లాడినట్టుగా మీ అబద్ధాల సాక్షిలో, మనస్సాక్షి లేనటువంటి సాక్షిలో, మీ విష పుత్రిక అయినటువంటి మీ సాక్షి పత్రికలో పదే పదే సార్లు చెప్పి ఈ ప్రజల బుర్రలు ఎక్కించాలనే ఒక ప్రయత్నం చేశారనే సంగతి కూడా మీరు గుర్తు పెట్టుకోవాలా. మీరు మాట్లాడటానికి సిగ్గు లజ్జ ఉండాలా. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 137 సంఘటనలు ఈ రాష్ట్రంలో దళితుల మీద జరిగినాయి. ఇక అనేక మంది బీసీల మీద జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. మీకు ధైర్యం ఉంటే చెప్పండి ఈ సంఘటనలు జరగలేదని. డాక్టర్ సుధాకర్ గారు పీపీఈ కిట్లు అడిగితే అతన్ని హింసించి ఉద్యోగంలో నుంచి బయటికి నెట్టేసి అతని కుటుంబాన్ని బెదిరించి అతనికి ఫోన్ల ద్వారా చంపుతామని హింసించి మొత్తాన్ని అతని పిచ్చోడుగా ముద్రేసి నడి రోడ్డు మీద పెడరెక్కలు ఇరిసి అతని పిచ్చి ఆసుపత్రికి పంపించినటువంటి మాట నిజమా కాదా? మీకు ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే అబద్ధాల సాక్షి మీద ఒట్టేసి కాదు, మీ మనస్సాక్షి మీద ఒట్టేసి మీరు చెప్పాలని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అట్లాగే అనితారేవి డాక్టరు ఒక మహిళ బట్టలు మార్చుకుంటా ఉంటే ఆ దళిత మహిళల్ని మీరు మీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఫోటోలు తీసి అప్పుడు ఆమెని హింసించినటువంటి మాట నిజమా కాదా? మీరు మనస్సాక్షిగా ఒప్పుకోవాలని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. ఒకటా రెండా ఎన్ని సంఘటనలు ఇదే గుంటూరు జిల్లా పల్నాడులో, ఆత్మకూరులో దళితుల పల్లె మీద పడి మీకు ఓట్లు వేయాలని వాళ్ళని నరికి తన్ని తరిమి ఊర్లో లేకుండా చేసినటువంటి చరిత్ర మీది కాదా అని చెప్పేసి ఇది అబద్ధమా నిజమా మీరు చెప్పాలని కూడా చెప్తా ఉన్నా. ఒక విక్రమ్ అనే కుర్రవాడు మీ అగాంత్యాలు తట్టుకోలేక హైదరాబాద్ వెళ్తే ఆ కుర్రవాడిని పిలిపించి పోలీసుల సమక్షంలో పోలీసులతోటి రోజు పిలిపించి పోలీస్ స్టేషన్కి పిలిపించి అతను రోజు ఏ టైంకి ఇంటికి వెళ్తున్నాడో పోలీసుల ద్వారా సమాచారం తీసుకొని మీ గుండాల్ని మీ రౌడీని పెట్టి నరికి చంపినటువంటి మాట నిజం కాదని చెప్పేసి కూడా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇది నిజం కాదా? చీరాలో ఒక కుర్రాడు మాస్క్ లేదనే పేరు మీద కిరణ్ అనే కుర్రవాడిని పోలీసులు మాస్క్ లేదనే పేరుతోటి చంపినటువంటి మాట నిజమా కాదా? దీని వెనక వైఎస్ఆర్సీపీ హస్తం లేదా? దీని వెనక వైఎస్ఆర్సీపీ హస్తం ఉందా లేదా మీరు చెప్పాలి. సాక్షాత్తు మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్రాంతంలో రామకృష్ణ అనే ఒక జడ్జీని కూడా మీరు వదలట్లేదు కదండి, జడ్జీని కూడా మీరు వదలట్లేదు కదండి. రామకృష్ణ అనే ఒక జడ్జిని మీరు చిత్రహింసలకు గురి చేసినటువంటి మాట నిజం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. మీరు నిజంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బుద్ధి చెప్పుంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నీకు వయసు పెరిగింది కానీ నీకు బుద్ధి కలగలేదు, నీ వల్ల ప్రభుత్వం అభాస్పాలవుతా ఉంది, నీ వల్ల ప్రభుత్వానికి అపకీర్తి వస్తుందని ఆ రోజు కనుక మీరు దండించి ఉంటే నిన్న ఓం ప్రతాప్ అనే కుర్రవాడిని చనిపోయే పరిస్థితికి తీసుకొచ్చారు కదా, అది జరుగుండేదా? అది జరుగుండేది కాదు. ఎందుకంటే ఓం ప్రతాప్ ఏం చేశాడు, ఏం తప్పులు చేశాడు?